మునుగోడు ఉప ఎన్నికలో భాజపా తెరాసలకు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు పార్టీ అభ్యర్థిగా పాల్వాయి శ్రమంతిని ప్రకటించడంతో గాంధీభవన్లో ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు ఇప్పటికే టికెట్ ఆశించిన ఆశావాహులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీ గాంధీభవన్లో సమావేశానికి వారిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసిసి సెక్రటరీ బోస్ రాజు సహా ఇతర సీనియర్ నేతలు చర్చించారు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రచారం ప్రారంభిస్తామని నల్గొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం వల్ల ఎటువంటి లాభం జరగలేదని రేవంత్ విమర్శించారు కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యమని విమర్శించారు ఈరోజు గొప్పలు మాట్లాడే కేంద్రమే కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు రాష్ట్రంలో ఉన్న చంద్రశేఖరరావు గారు కావచ్చు మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు నిర్వహించడం అని చెప్పుకున్నా కూడా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించుకోలేనంత అచేతనావస్థలో ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎందుకంటే అభ్యర్థులను ప్రకటించిన మరుక్షణం వాళ్ళ పార్టీలలో జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి ఆ నాయకత్వానికి భయం ఉండడం వల్ల వాళ్ళ నాయకుల మీద అనుమానం ఉండడం వల్ల వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే అవకాశం మున్గోడు నియోజకవర్గ ప్రజలకు వచ్చింది ఇలా మున్గోడు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా టీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పడమే కాకుండా నరేంద్ర మోడీకి కలుగుంటే చంద్రశేఖరరావు గారికి అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కినై వాళ్ళను భూమి మీదకి దించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా